సో వాట్సప్ ప్లేస్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆలిచినో గురించి అయితే మాట్లాడుకుందాం ఆలిచినో ఎట్లా బిలియాలి ఏంది కథ అదంతా అయితే మాట్లాడుకుందాం బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ ది వీడియో మీరు ఒకవేళ ఛానల్కి కొత్త వచ్చి ఉంటే డిస్క్రిప్షన్ చదవండి నేను ఓన్లీ గెన్సన్ ఇంపాక్ట్ స్ట్రీమ్స్ అండ్ గెన్సన్ ఇంపాక్ట్ వీడియోస్ మాత్రమే చేయను వేరే డిఫరెంట్ గేమ్స్ ఆడతా వేరే డిఫరెంట్ గేమ్ ప్లే వీడియోస్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ అయితే చేస్తా సో అవన్నీ మిస్ కావద్దంటే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే ముందు డిస్క్రిప్షన్ చదవండి అండ్ బెల్ ఐకాన్ మాత్రం మొత్తం మర్చిపోకండి అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని చేయడానికి నాకు ఆదిత్య మన డిస్కార్డ్లు ఉంటాడు ఆబిస్ రూలర్ అని సో ఆయననైతే హెల్ప్ చేసిండు ఆయనకు ఒక ఛానల్ అయితే ఉంది సపరేట్గా అది నేను మీకు వీడియో ఎండింగ్లనైతే మీకు ఎండ్ కార్డ్స్లో అయితే వస్తుంది ఛానల్ అక్కడ నుండి ఆయన ఛానల్ చెక్ చేయొచ్చు డిస్క్రిప్షన్లో ఇట్లా లింకులు ఇచ్చేది ఏమి లేదు డైరెక్ట్ మీరు అక్కడ నుండి వస్తే ఆయన ఛానల్ వస్తుంది సో మేమిద్దరం కలిసి ఈ వీడియోనైతే చేస్తున్నాం సో అట్లా అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్లిచినో అండ్ ఈజ్ మై ఫస్ట్ హార్బెంజర్ నా దగ్గర ఉన్న ఫస్ట్ హార్బెంజర్ ఈమనే సో టాలెంట్స్ అయితే చెక్ చేద్దాం ఫస్ట్ సో టాలెంట్స్ ఆర్లిచినో యొక్క టాలెంట్స్ గురించి అయితే తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నార్మల్ అటాక్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ అటాక్స్ వచ్చే సిక్స్ కన్జుకేటివ్స్ స్పియర్ అటాక్స్ అయితే చేస్తుంది అండ్ ఇవంతా ఫిజికల్ డ్యామేజ్ ఓకే ఫిజికల్ డ్యామేజ్ ఛార్జ్ అటాక్ కూడా చేస్తుంది అండ్ ఛార్జ్ అటాక్ చేసినప్పుడు ఒకవేళ మీరు ఛార్జ్ అటాక్ హోల్డ్ చేసి పట్టుకుంటే నార్మల్ అటాక్ హోల్డ్ చేసి పట్టుకుంటే అల్లి చిన్న ఒక వింగ్స్ వచ్చి ట్రావెల్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది అంటే గాలి ఎగురుతుంది న్యూబులెట్ లాగా గాలి ఎగిరి అటు ఇటు అయితే తిరుగుతుంది దీని స్టామినా కన్జంప్షన్ అయితే ఎక్కువ ఉంది సో చూసి వాడుకోండి ఓకే మీరు ఎక్స్ప్లోరేషన్లో వాడుకునేటప్పుడు ఓకే స్కిల్ గురించి అయితే మాట్లాడదాం స్కిల్ గురించి మాట్లాడినాక తర్వాత మళ్ళీ నార్మల్ అటాక్ వద్దాం ఎందుకంటే నార్మల్ అటాక్లో ఒక ఎఫెక్ట్ ఉంది దాని గురించి స్కిల్ గురించి చెప్పినాకనే దాని గురించి చెప్తా ఓకే అప్పుడు మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది సో స్కిల్ వచ్చేసి ఆల్ ఈజ్ యాష్ సో ఇది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గా మనం యాక్టివేట్ చేసినప్పుడు స్కిల్ నియర్ బై అపోనెంట్స్ ఉంటే వాళ్ళకి ఏవోవి పైరో డ్యామేజ్ డీల్ చేస్తుంది యాజ్ వెల్ యాజ్ ఒక ఎక్స్ మార్క్ అయితే వాళ్ళ మీదనైతే క్రియేట్ చేస్తుంది ఒక మార్క్ అయితే ఇస్తుంది ఆయన మీ స్కిమ్ ఓకే మల్టిపుల్ ఎనిమీస్ ఉంటే మల్టిపుల్ మార్క్స్ ఉంటాయి సింగిల్ ఎనిమీ ఉంటే సింగిల్ మార్క్ ఉంటుంది సో ఇదైతే గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ మార్క్ పేరు వచ్చేసి బ్లడ్ డెట్ అండ్ ఈ మార్క్కి వచ్చేసి టూ స్టాక్స్ అయితే ఉంటాయి ఓకే స్టాక్ వన్ అండ్ స్టాక్ టూ రెండు స్టాక్స్ ఉంటాయి అనమాట మ్యాక్సిమమ్ మనకి టూ స్టాక్స్ వస్తుంది ఓకే అండ్ స్టాక్ వన్ స్టాక్ టూలో ఏముంటుంది అంటే మనకి బాండ్ ఆఫ్ లైఫ్ అంటే బాండ్ ఆఫ్ లైఫ్ అనేది ఒక బఫ్ సో బాండ్ ఆఫ్ లైఫ్ నార్మల్గా ఏంటంటే మనము ఇంజూర్ అయినప్పుడు క్యారెక్టర్కి హీలింగ్ ఇస్తాం కదా ఆ హీలింగ్ని డైరెక్ట్ క్యారెక్టర్కి ఇయ్యదు కొంచెం అమౌంట్ ఇదైతే బాండ్ ఆఫ్ లైఫ్ రిసీవ్ చేసుకుంటుంది రిసీవ్ చేసుకొని దాని తర్వాత అది ఎక్స్పైర్ అయినాకనే ఏదైతే రిమైనింగ్ హీలింగ్ వస్తుందో అది మనకు వస్తుంది అనమాట సో ఇది వచ్చేసి ఒక డీప్ అఫ్ అంటే డిసడ్వాంటేజ్ మనకి ఓకే అండ్ ఇదే డిసడ్వాంటేజ్ ఆలిచీన్ కిట్ల అడ్వాంటేజ్ లాగానైతే మారుతుంది మనకి అట్లా సో బ్లడ్ ఎట్లా ఫస్ట్ స్టాక్ వచ్చేసి మీరు స్కిల్ వాడగానే ఎనిమిది మీద మార్క్ అప్లై అయ్య కానీ ఇమీడియట్గా మీరు ఆలచిన తోటి ఛార్జ్ అటాక్ చేస్తే నార్మల్ది ఛార్జ్ అటాక్ నార్మల్ అటాక్లో ఛార్జ్ అటాక్ చేస్తే మీరు ఈ స్టాక్ వన్ అయితే యాక్టివేట్ అవుతుంది సో ఇది యాక్టివేట్ అయినాక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బాండ్ ఆఫ్ లైఫ్ వస్తుంది మనకి బేస్డ్ ఆన్ హర్ మ్యాక్స్ హెచ్పి ఓకే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వస్తుంది దానికంటే ఎక్కువ రాదు ఓకే ఇది యాక్టివేట్ అయినాక నార్మల్ అటాక్స్ అన్నీ వచ్చేసి పైరో తోటి ఇన్ఫ్యూజ్ అవుతాయి ఓకే పైరో తోటి ఇన్ఫ్యూజ్ అయితే పైరో తోటి ఇన్ఫ్యూజ్ అయినాక మీరు ఏ అటాక్ చేసినా అది పైరో డ్యామేజ్ చేస్తుంది నార్మల్ అటాక్ కానీ చార్జ్ అటాక్ కానీ ప్లంజ్ అటాక్ కానీ ఓకే ఇది వేరే ఎలిమెంట్ అయితే ఓవర్ రీడర్ అయితే కాదు అంటే వేరే ఎలిమెంట్ తోటి అయితే ఇన్ఫ్యూజ్ కాదు ఇది ఓన్లీ పైరో తోటి ఇన్ఫ్యూజ్ అవుతుంది అండ్ దీన్ని మనం నార్మల్ అటాక్లో చూస్తే మనకి మాస్క్ ఆఫ్ ది రెడ్ డెత్ పైరో తోటి అటాక్స్ ఇన్ఫ్యూజ్ అవుతాయి అని చెప్పిన కదా దాన్ని వచ్చేసి మాస్క్ ఆఫ్ ది రెడ్ డెత్ అని అయితే అంటారనమాట అండ్ ఇక్కడ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఇంట్లో మనము ఎప్పుడైతే ఈ ఎఫెక్ట్లు ఉన్నప్పుడు మాస్క్ ఆఫ్ ది రెడ్ డెత్ అనే ఎఫెక్ట్లు ఉన్నప్పుడు బేసిక్గా మీ నార్మల్ అటాక్ స్పైరోతో ఇన్ఫ్యూజ్ అయినప్పుడు స్కిల్ యూజ్ చేసినాక అప్పుడు మనకి ఏమవుతుందంటే నార్మల్ అటాక్ డ్యామేజ్ ఏదైతే ఉంటుందో అది మనకి ఎక్స్ట్రా డ్యామేజ్ అయితే పడుతుంది అనమాట అపోనెంట్స్ మీద అది కూడా బేస్డ్ ఆన్ మాలిచినోస్ అటాక్ అండ్ కరెంట్ బాండ్ ఆఫ్ లైఫ్ పర్సంటేజ్ అంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది కదా ఫస్ట్ స్టాక్ వన్లో సో దాని బేస్ మీద అంటే ఆ సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్లో అండ్ మ్యాక్స్ అటాక్ మీద బేస్ అయ్యి ఆ అపోనెంట్కి అయితే డ్యామేజ్ చేస్తుంది ఎక్స్ట్రా డ్యామేజ్ చేస్తుంది ఆ అట్లా అండ్ మనం అటాక్ చేసేటప్పుడు బాండ్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉంటుందో అదైతే సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే కన్జూమ్ అవుతూ ఉంటుంది ఓకే అండ్ ఈ కన్జూమ్షన్ వచ్చేసి ఎవ్రీ జీరో పాయింట్ జీరో త్రీ సెకండ్స్కి అయితే ఇది జరుగుతుంది అండ్ ఇది కన్జంప్షన్ జరగడమే కాకుండా మనం బాండ్ ఆఫ్ లైఫ్ అటాక్ చేసేటప్పుడు మనకి ఏదైతే స్కిల్ కూల్ డౌన్ ఉంటుందో అది మెలమెల మెలమెల జీరో పాయింట్ ఎయిట్ సెకండ్స్ అయితే డిక్రీజ్ అవుతుంది అంటే జీరో పాయింట్ ఎయిట్ సెకండ్స్ డిక్రీజ్ ఏంటి అంటే మనకి స్కిల్ కూల్ డౌన్ చూసుకుంటే మనం ఇక్కడ థర్టీ సెకండ్స్ ఉంది సో ఇందులోకి వెళ్ళి జీరో పాయింట్ ఎయిట్ సెకండ్స్ అయితే మైనస్ అవుతుంది సో అట్లా సప్రాక్ట్ అవుతూ ఉంటుంది మనకి అండ్ మీరు వచ్చేసి ఏదైతే మాస్క్ ఆఫ్ ది రెడ్ డెత్ ఎఫెక్ట్ ఉందో అది వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు దాని డ్యామేజ్ వచ్చేసి జీ ప్రజెంట్ లెవెల్ ఎయిట్లో టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ పాయింట్ ఎయిటీ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది దాని డ్యామేజ్ వచ్చేసి మాస్క్ ఆఫ్ ది డెత్ డెత్ సో మీరు అందుకే కంపల్సరీ నార్మల్ అటాక్ అయితే డెవలప్ చేయాలి అండ్ స్కిల్ల సెకండ్ స్టాక్లో మనకి ఏమవుతుంది అంటే నార్మల్గా మీరు స్కిల్ యూజ్ చేసినాక ఫైవ్ సెకండ్స్ తర్వాత మీకు ఆ ఎక్స్ మార్క్ అనేది కొంచెం గ్లో అవుతుంది ఓకే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు గ్లో అవుతుంది అది గ్లో అవడం ఏమి ఇండికేట్ చేస్తా అంటే సెకండ్ స్టేజ్లో ఉంది అని అర్థం అది అంటే సెకండ్ స్టాక్ వస్తుంది ఇప్పుడు నార్మల్ అటాక్లో ఛార్జ్ అటాక్ చేస్తే నీకు ఆ సెకండ్ స్టాక్ అయితే వస్తుంది అని అర్థం ఓకే సో అదనమాట సెకండ్ స్టాక్ వచ్చేసి అట్లా కనిపిస్తుంది మీకు అండ్ ఇది వచ్చేసి మనకి వన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బాండ్ ఆఫ్ లైఫ్ ఇస్తుంది బేస్డ్ ఆన్ అవర్ మ్యాక్స్ హెచ్పి ఓకే అండ్ ఈ ఎక్స్ మార్క్ వచ్చేసి మనకి థర్టీ సెకండ్స్ దాకానే ఉంటుంది అపోనెంట్ మీద దాని తర్వాత ఇది డిసపియర్ అయిపోతుంది అట్లా అండ్ ఓవరాల్ బాండ్ ఆఫ్ లైఫ్ ఏదైతే మనకు అడ్వాంటేజ్ ఉందో ఇది టూ హండ్రెడ్ పర్ టూ హండ్రెడ్ పర్సెంట్ కంటే ఎక్కువనైతే ఎక్స్టెండ్ కాదు మ్యాక్సిమం వచ్చేసి బాండ్ ఆఫ్ లైఫ్ టూ హండ్రెడ్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది ఓకే మీరు ఆలిచినో బర్స్ట్ చూసుకుంటే ఆలిచినో బర్స్ట్లా తనంతల తాను బేస్డ్ ఆన్ బాండ్ ఆఫ్ లైఫ్ అండ్ అటాక్ హీల్ చేసుకుంటుంది ఓకే అందుకే బాండ్ ఆఫ్ లైఫ్ కూడా ఎరేజ్ అయిపోతుంది అండ్ ఆ స్టాక్ ఎఫెక్ట్స్ కూడా పోతాయి కంప్లీట్గా అందుకే మ్యాక్సిమమ్ మీరు రొటేషన్స్లో మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ బా కరెంట్ బౌండ్ ఆఫ్ లైఫ్ ఎంత ఉంది అండ్ మీకు నిజంగా ఆ టైంలో బర్స్ట్ యూజ్ చేయడం ఇంపార్టెంటా కాదా అనేది అయితే మీరు చూసుకోవాలి అండ్ ఇది వచ్చేసి మనకి లెవలప్ కాదు అమౌంట్ ఆఫ్ హెచ్పి రి రీస్టోర్డ్ ఓకే ఓన్లీ స్కిల్ డ్యామేజ్ ఒకటే డెవలప్ అవుతుంది సో మీరు ఒకవేళ బర్స్ట్ డెవలప్ చేయాలంటే చేయొచ్చు నేను సజెస్ట్ చేసి వచ్చేసి నార్మల్గా స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను మ్యాక్సిమం ఎంత అయితే అంత క్రౌన్ కూడా చేసేసుకోండి అండ్ స్కిల్ అండ్ బర్స్ట్ వచ్చేసి లెవెల్ ఎయిట్ మ్యాక్సిమం ఎన్ఎఫ్ ఓకే లెవెల్ ఎయిట్ మ్యాక్సిమం ఎన్ఎఫ్ నెక్స్ట్ వచ్చేసి పాసివ్స్ అగ్ని అలోన్ మే బీ రిపేయిడ్ ఇది ఏదైతే ఉందో నేను స్కిల్లో చెప్పిన కదా ఎక్స్ మార్క్ అప్లై చేస్తుంది అపోనెంట్స్ కానీ ఎక్స్ మార్క్ అప్లై చేసినాక అపోనెంట్ చనిపోతే లైక్ ఇమీడియట్గా అపోనెంట్ చనిపోతే అప్పుడు మీకు బాండ్ ఆఫ్ లైఫ్ వస్తుంది అది వచ్చేసి వన్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఆర్ మ్యాథ్స్ హెచ్పి ఓకే అండ్ మీరు ఇక్కడనే ప్యాస్లో ఈడవచ్చు నేను ఏదైతే ఇందాక చెప్పినో బ్లడ్ డెడ్ ఎక్స్ మార్క్ అయితే స్టేజ్ టూకి ఎంటర్ అవుతుందని అది మీరు ఇక్కడ ఈయడొచ్చు ఈ ప్యాస్లో మనము నార్మల్గా స్కిల్ యూజ్ చేసినాక ఫైవ్ సెకండ్స్ తర్వాత ఈ బ్లడ్ డెడ్ అనేది బ్లడ్ డెట్ డ్యూ కిందకైతే చేంజ్ అవుతుంది అంటే ఇదే సెకండ్ స్టాక్ అని అర్థం సేమ్ వన్ థర్టీ పర్సెంట్ ఆఫ్ బాండ్ ఆఫ్ లైఫ్ బె వస్తుంది అనమాట అట్లా నెక్స్ట్ ప్యాచ్ వచ్చేసి స్ట్రెంత్ అలోన్ కెన్ డిఫెండ్ సో ఇది ఏం చేస్తుంది అంటే థౌజండ్ కన్నా ఏదైతే అటాక్ ఆర్లీ దగ్గర ఉంటుందో అబౌవ్ థౌజండ్ అటాక్ దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ హండ్రెడ్ అటాక్ ఆర్లీ ఆల్ ఎలిమెంటల్ అండ్ ఫిజికల్ రెసిస్టెన్స్ అయితే ఇంక్రీజ్ చేస్తుంది ఇది వచ్చేసి మనకి ట్వంటీ పర్సెంట్ కంటే ఎక్కువ రాదు ఈ రెసిస్టెన్స్ వచ్చేసి అట్లా లాస్ట్ అండ్ ఫైనల్ ప్యాసివ్ ఏంటంటే కాంబాట్లు ఉన్నప్పుడు ఆలిచినో ఫార్టీ పర్సెంట్ పైరో డ్యామేజ్ అయితే రిసీవ్ చేసుకుంటుంది పైరో డ్యామేజ్డ్ బోనస్ దాని తర్వాత ఈమె ఏ క్యారెక్టర్ నుండి అయితే హీలింగ్ తీసుకోదు ఎందుకంటే ఆబ్వియస్లీ బాండ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది బాండ్ ఆఫ్ లైఫ్ హీలింగ్ అది అంత పెద్ద కథ అందుకే ఆలిచినోకి ఆమె యొక్క బర్స్ట్ యూజ్ చేసినప్పుడు హీల్ అవుతుంది సో ఇక్కడ నా టిప్స్ అండ్ నా టిప్స్ ఏంటంటే మీరు రొటేషన్స్ యూజ్ చేసినప్పుడు మీరు ఒకవేళ మీ మీ టీంలో ఆలిచీనో జాంగ్లీ బెనిట్ కాజుహా యూజ్ చేస్తే అంటే ఎగ్జాంపుల్ టీమ్ ఇది అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆలిచీనో స్కిల్ యూజ్ చేయండి స్కిల్ యూజ్ చేసినాక కాజుహా బర్స్ట్ అండ్ స్కిల్ దాని తర్వాత జాంగ్లీ స్కిల్ దాని తర్వాత బెనిట్ బర్స్ట్ అండ్ స్కిల్ దాని తర్వాత ఆలిచీనో ఛార్జ్ అటాక్ ఛార్జ్ అటాక్ యూజ్ చేయండి అండ్ దాని తర్వాత నార్మల్గా అటాక్స్ అన్నీ చేసినాక మీకు ఒకవేళ హీలింగ్ అవసరం అయితే మోస్ట్లీ సాంగ్లీ ఉన్న టీమ్స్లో హీలింగ్ అయితే అవసరం ఉండదు బట్ అవసరం అయితే మీరు అక్కడ ఆ లిచినో బర్స్ట్ యూజ్ చేసుకోవచ్చు అది కూడా లాస్ట్కి రొటేషన్ ఎండింగ్లో మాత్రమే ఇఫ్ నీడెడ్ సో ఈ రొటేషన్లో మీరు ఫైట్ అయితే చేయండి ఓకే మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది సో ఇది ఐ థింక్ మీకు క్లి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా అర్థం కాకపోతే మళ్ళీ కొంచెం బ్యాక్ వచ్చి మళ్ళీ చూడండి నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫాక్స్ సో ప్రజెంట్ బెస్టిన్స్లో లో ఈజీ టు ఫామ్ వచ్చేసి గ్లాడియేటర్ ఫోర్పీస్ గ్లాడియేటర్ ఫినాలే ఇది ఎందుకు బెస్ట్ అని చెప్పనవసరం అవసరం లేదు అండ్ ఇది మీరు ఎక్కడ ఫామ్ చేయాలో చెప్పనవసరం లేదు సో ఎక్కడ ఫామ్ చేయాలో చెప్పనవసరం లేదు మీరు బాసెస్ని డిఫీట్ చేసినా ఈజీగా వస్తుంది ఇది సో ఇది కూడా యూస్ చేయొచ్చు ఫ్రాగ్మెంట్ ఆఫ్ హార్మోనిక్ విస్ప్ ఇది కూడా యూస్ చేయొచ్చు బట్ దీనికి గ్లాడియేటర్కి రెండిటికి వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఫోర్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ వరకే డ్యామేజ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది ఓకే దీనికి మనకి గ్లాడియేటర్కి వచ్చేసి మీరు ఒకవేళ టు ది పాయింట్ మీకు పర్ఫెక్ట్ అట్టుగా అంత హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉండాలంటే మీరు అప్పుడు ఫామ్ చేసుకోండి లేదు నడుస్తా ఫోర్ టు ఎయిట్ పర్సెంట్గా పెద్ద తేడా లేదన్నప్పుడు మీరు గ్లాడియేటర్ యూజ్ చేసుకోవచ్చు అండ్ మీరు ఇవ్వాల్సిన స్టాచ్ వచ్చేసి ఆలిచినోకి ఛాన్స్ వచ్చేసి అటాక్ పర్సెంటేజ్ గాబ్లెట్ వచ్చేసి పైరో డ్యామేజ్ బోనస్ సర్క్యులేట్ వచ్చేసి క్రిట్రేట్ ఆర్ క్రిట్ డ్యామేజ్ మీరు ఏది సెట్ అయింది అది క్రిట్రేట్ అయితే మ్యాక్సిమం సెవెంటీ అయితే ఉండాలి సెవెంటీ పర్సెంట్ దానికన్నా ఎక్కువ అవసరం లేదు సెవెంటీ పర్సెంట్ ఉంచుకొని రిమైనింగ్ అంతా మీరు డ్యామేజ్ లకు అయితే ఫోకస్ చేయొచ్చు అండ్ సబ్స్టాట్స్ మీరు కావాల్సింది వచ్చేసి క్రిట్ రేట్ క్రిట్ డ్యామేజ్ అటాక్ పర్సంటేజ్ అండ్ ఎనర్జీ రీఛార్జ్ బెస్ట్ ఇన్ స్లోడ్ వెపన్స్ సో ఆర్లీ చీనోకి బెస్ట్ ఇన్ స్లోడ్ వెపన్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె సిగ్నేచర్ వెపన్ క్రిమ్స్ అండ్ మూన్స్ సో ఇది ఏం చేస్తుంది అంటే మనకి క్రిట్ రేట్ అయితే సెకండరీ స్టార్ట్ ఉంది దీనికి ఓకే సో దీన్ని మ్యాక్స్ లెవెల్కి మనం లెవలప్ చేస్తే మనకి ట్వంటీ టూ అయితే క్రిట్ రేట్ వస్తుంది ఓకే అండ్ దీని ప్యాసివ్ ఏంటంటే మనకి ఎక్విప్పింగ్ క్యారెక్టర్ ఛార్జ్ అటాక్స్ చేస్తే అపోనెంట్స్ మీద ఆపోనెంట్స్కి తాకితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి బాండ్ ఆఫ్ లైఫ్ వస్తుంది బేస్డ్ ఆన్ అవర్ మ్యాక్స్ హెచ్పి అండ్ దాని తర్వాత ఏదైతే బాండ్ ఆఫ్ లైఫ్ వస్తుందని చెప్పినా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇది ఫోర్టీన్ సెకండ్స్కి ఒక సెట్రీగర్ అవుతుంది ఇది ఆ ఎక్విపింగ్ క్యారెక్టర్ ఓకే ఎక్విపింగ్ క్యారెక్టర్కి బాండ్ ఆఫ్ లైఫ్ ఉంటే ట్వెల్వ్ పర్సెంట్ డ్యామేజ్ బోనస్ వస్తుంది అండ్ బాండ్ ఆఫ్ లైఫ్ థర్టీ పర్సెంట్ అబౌవ్ ఆర్ ఈక్వల్ టు థర్టీ పర్సెంట్ ఉంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డ్యామేజ్ బోనస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది నెక్స్ట్ బెస్ట్ స్లాట్ వచ్చేసి ప్రైమోడియల్ జైడ్ వింగ్డ్ స్పియర్ దీని సెకండరీ స్టార్ట్ వచ్చేసి క్రిట్ రేట్ ఓకే ట్వంటీ టూ పర్సెంట్ ఉంటుంది క్రిట్ రేట్ దీన్ని అండ్ దీని స్టాట్ వచ్చేసి అటాక్ వచ్చేసి త్రీ పాయింట్ టూ పర్సెంట్ అయితే అటాక్ ఇంక్రీజ్ చేస్తుంది సిక్స్ సెకండ్స్ దాకా ఇంక్రీస్ చేస్తుంది మాక్సిమం సెవెన్ స్టాక్స్ అండ్ ఈ ఎఫెక్ట్ వచ్చేసి జీరో పాయింట్ త్రీ సెకండ్స్కి ఒకసారి ట్రిగర్ అవుతుంది మాక్సిమం స్టాక్స్ ఉన్నప్పుడు అంటే సెవెన్ స్టాక్స్ ఉన్నప్పుడు మనకి డ్యామేజ్ వచ్చేసి ట్వెల్వ్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది రిఫైన్మెంట్ వన్లా అట్లా నెక్స్ట్ బెస్ట్ ఇన్స్లోడ్ వెపన్ వచ్చేసి స్టాఫ్ ఆఫ్ హోమా మీరు ఇక్కడ చూడవచ్చు దెన్ యూజ్ చేస్తున్నాను ప్రజెంట్ అండ్ లెవెల్ నైంటీలా సెకండరీ స్టార్ట్ క్రిడ్ డ్యామేజ్ సిక్స్టీ సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ అయితే క్రిడ్ డ్యామేజ్ వస్తుంది ఓకే అండ్ ఇది ఏం చేస్తాను నార్మల్గా ట్వంటీ పర్సెంట్ అయితే హెచ్పి ఇంక్రీజ్ చేస్తుంది దాని తర్వాత బేస్డ్ ఆన్ వీల్డర్స్ మ్యాక్స్ హెచ్పి మనకి జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ అయితే అటాక్ బోనస్ ఇస్తుంది వీల్డర్ యొక్క హెచ్పి లెస్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఏదైతే మనకు అటాక్ బోనస్ వస్తుందో వన్ పర్సెంట్కి ఇంక్రీజ్ అవుతుంది అట్లా జీరో పాయింట్ ఎయిట్ నుండి వన్ పర్సెంట్ అవుతుంది సో నెక్స్ట్ బెస్ట్ ఇన్స్లోట్ వెపన్ వచ్చేసి సైనో యొక్క సిగ్నేచర్ వెపన్ స్టాఫ్ ఆఫ్ ది స్కార్లెట్ శాండ్స్ సో ఇది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్విపింగ్ క్యారెక్టర్కి నార్మల్గా ఎక్విప్ చేసుకున్నప్పుడు వాళ్ళ యొక్క ఎలిమెంటల్ మాస్టరీల ఫిఫ్టీ టూ పర్సెంట్ అయితే బోనస్ అటాక్ కిందకైతే వస్తుంది వాళ్ళకి దాని తర్వాత వాళ్ళ ఎలిమెంటల్ స్కిల్ అపోనెంట్స్కి తాకినప్పుడు ఓకే అపోనెంట్స్కి తాకినప్పుడు మనకి స్కార్లెట్ హ్యాండ్ ఎఫెక్ట్ అని ఒకటి వస్తుంది పది సెకండ్లో దాక్కుంటుంది ఇది ఇది వచ్చేసి ఏం చేస్తుంది అంటే ఎలిమెంటల్ మాస్టరీలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ బోనస్ అటాక్ కిందికి వస్తుంది మనకి బోనస్ అటాక్ వస్తుంది వచ్చేసి త్రీ స్టాక్స్ దాకానైతే ఉంటుంది సో ప్యూర్ మనకు అటాక్ 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 ఇస్తుంది దట్టు బేస్డ్ ఆన్ ఎలిమెంటల్ మాస్టరీ ఓకే దాని తర్వాత నెక్స్ట్ బెస్ట్ ఇన్స్లో బ్యాటిల్ పాస్వి రెండు వెపన్స్ యూజ్ చేసుకోవచ్చు మీరు ఫస్ట్ వచ్చేసి డెత్ మ్యాచ్ సో డెత్ మ్యాచ్ మనకు సెకండరీ స్టార్ట్ వచ్చేసి ఎయిట్ థర్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ క్రిట్ రేట్ ఇస్తుంది సెకండ్ స్టార్ట్ ఓకే అంటే సబ్ స్టార్ట్ అండ్ ఇది ప్యాసు ఏంటంటే అట్లీస్ట్ టూ అపోనెంట్స్ మనకి ముందట ఉంటాయి నియర్ బై టూ అపోనెంట్స్ ఉంటాయి అటాక్ వచ్చేసి సిక్స్టీన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయితే డిఫెన్స్ వచ్చేసి సిక్స్టీన్ పర్సెంట్ టూ మెంబర్స్ కంటే తక్కువ ఉంటాయి అపోనెంట్స్ అటాక్ వచ్చేసి ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది అట్లా దాని తర్వాత నెక్స్ట్ బ్యాడిల్ ప్యాన్స్ వైపన్ వచ్చేసి బెస్ట్ ఇన్ స్లాట్ బ్యాలెడ్ ఆఫ్ ది ఫో ఓకే ఇది కూడా సబ్స్టార్ట్ మనకి క్రిట్ రేటే ఓవరాల్ ట్వంటీ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అయితే క్రిట్ రేట్ ఇస్తుంది ఇది ఏం లేదు జస్ట్ ప్యాసివ్ ఏంటంటే దీన్ని ఎలిమెంటల్ మాస్టర్ ఇస్తుంది వన్ ట్వంటీ పర్సెంట్ ఆర్ రిఫైర్మెంట్ వన్లో మీరు ఒకవేళ వేపరైజ్ టీమ్ యూజ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేపరైజ్ టీమ్లా ఆర్లిచినో జాంగ్లీ షించు అండ్ కాజుహా యూజ్ చేస్తే మీకు ఇది యూజ్ అవుతుంది వన్ ట్వంటీ ఎలిమెంటల్ మాస్టర్ తోటి మీరు ఎలిమెంటల్ రియాక్షన్ డ్యామేజ్ ఇంకా ఎక్కువ చేయవచ్చు వేప్ డ్యామేజ్ ఛాన్సెస్ ఉన్నాయి అంత మ్యాండటరీ అయితే కాదు ఓకే సో బ్యాటిల్ పాస్ వెపన్స్లో డెత్ మ్యాచ్ నేను సజెస్ట్ చేస్తాను ఓకే అండ్ ఫైవ్ స్టార్స్లో ఇంకొక ఫైవ్ స్టార్ కూడా ఉంది మనకి అదే క్వలామిటిక్ క్వాలర్ సో దీని సెకండరీ స్టార్ట్ వచ్చేసి మనకు అటాక్ ఉంటుంది ఓకే లెవెల్ నైంటీలో మనకి సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే అటాక్ ఇస్తుంది అండ్ ఇది ఎక్విపింగ్ ఎక్విప్ చేసుకున్న క్యారెక్టర్కి రిఫైన్మెంట్ వన్లా ట్వెల్వ్ పర్సెంట్ ఆల్ డ్యామేజ్ ఆల్ ఎలిమెంటల్ డ్యామేజ్ బోనస్ వస్తుంది దాని తర్వాత స్కిల్ యూజ్ చేసినాక అటాక్ వచ్చేసి త్రీ పాయింట్ టూ పర్సెంట్ అయితే పర్ సెకండ్ ఇంక్రీజ్ అవుతుంది అటాక్ వచ్చేసి మ్యాక్సిమం సిక్స్ ట్యాక్స్ ఓకే అండ్ ఏదైతే అటాక్ ఇంక్రీజ్ వస్తుందో మనకి క్యారెక్టర్ ఫీల్డ్ మీద లేనప్పుడు కూడా మనకి ఇది వర్క్ అవుతుంది సో వస్తూనే ఉంటుంది సింపుల్ చెప్పాలంటే అటాక్ వస్తూనే ఉంటుంది ఓకే సో అట్లా అటాక్కి యూజ్ అవుతుంది ఒకవేళ ఇది ఉంటే ఇది కూడా మీరు యూజ్ చేయొచ్చు దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ బెస్ట్ ఇన్ స్లాట్ వెపన్ వచ్చేసి ఎఫ్ టుపి ఫ్రెండ్లీ బట్ ఒకవేళ మీరు మర్చిపోయి ఉంటే ఎల్స్ మీరు దీన్ని డిస్ట్రాయ్ చేసి ఉంటే ఆర్ ది అన్ లక్కీ పర్సన్ మ్యాన్ అదే వైట్ ట్యాసిల్ దీన్ని సెకండ్ స్టార్ట్ అంటే సబ్ స్టార్ట్ వచ్చేసి మనకి క్రెడిట్ రేట్ ఇస్తుంది ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ మ్యాక్స్ క్రెట్ రేట్ అండ్ ఇది రిఫైన్మెంట్ ఫైవ్ ఈజీ చేయొచ్చు ఒకవేళ మీరు లీవ్ ఎక్స్ప్లోర్ చేసి ఉంటే నార్మల్ అటాక్ డ్యామేజ్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఇంక్రీజ్ వేస్తుంది నార్మల్ అటాక్లోనే మనకు ఛార్జ్ అటాక్ కూడా కౌంట్ అవుతుంది కాబట్టి ఛార్జ్ అటాక్ డ్యామేజ్ కూడా మీరు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుందని మా ఇండ్లో పెట్టేసుకోవచ్చు సో ఇవి బెస్టిన్స్లోడ్ వెపన్స్ మీరు ఒకవేళ వైట్ ట్యాసల్ నిజంగానే వర్త్ అని లేదంటే నేను జోక్ చేస్తున్నాను తెలియాలంటే యాజ్ అ సెట్ వీడియో ఎండ్ల ఆదిత్య బ్రో ఛానల్ది మీకు ఛానల్ లింక్ అయితే ఉంటుంది సో దాన్ని మీరు ట్యాప్ చేస్తే మీరు డైరెక్ట్ అయిన ఛానల్కి వెళ్తారు ఆయన వీడియో అప్లోడ్ చేసి సో అక్కడికి వెళ్ళి చూడండి ఓకే సో కాన్సులేషన్స్ సో నేను డైరెక్ట్ ఈ పేరు ఇవంతా చదువుకుంటా పోను డైరెక్ట్ కాన్సులేషన్స్ బెనిఫిట్స్ ఏందో చెప్తా ఓకే సో సి వన్ రెడ్ డెత్ ఏదైతే ఉందో మనకి ఎఫెక్ట్ అది వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది డ్యామేజ్ బోనస్ దాని తర్వాత ఇంటరప్షన్ రెసిస్టెన్స్ మనకు వస్తుంది అన్నమాట ఓకే దాని తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డ్యామేజ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది సి జీరోకి సి వన్కి ఓకే సి టూ కౌన్సులేషన్ టూ ఏం చేస్తుంది అంటే ఏదైతే స్కిల్ ఉందో బ్లడ్ డెట్ అప్లై చేస్తుందని చెప్పిన కదా ఎక్స్ మార్క్ దాంట్లో థర్డ్ స్టాక్ అయితే మనకి చూపిస్తుందన్నమాట థర్డ్ స్టాక్ వస్తుంది ఎట్లా అంటే మనం స్కిల్ అప్లై చేయంగానే అపోనెంట్ మీద మనకి సెకండ్ స్టాక్ నుండి అయితే కౌంట్ అవుతుంది ఏదైతే ఫైవ్ సెకండ్స్ వెయిట్ చేయమని చెప్పినో అది మీరు అప్లై చేయంగానే మీకు ఆ సెకండ్ స్టాక్ అనేది యాక్టివేట్ అవుతుంది సెకండ్ స్టాక్ కోసం ఫైవ్ సెకండ్స్ ఆగమని చెప్పినా కదా అది ఏమవుతుందంటే మీరు స్కిల్ యూజ్ చేయడమే సెకండ్ స్టాక్ తోటి యూజ్ చేస్తారనమాట సో అట్లా దాని తర్వాత థర్డ్ స్టాక్ వచ్చేసి మీరు కొంచెం అటు ఇటు రొటేషన్ చేసేసరికి మీకు థర్డ్ స్టాక్ కూడా వచ్చేస్తుంది అట్లా ఓవరాల్ మనకు వచ్చేసి నైన్ హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ అయితే వేస్తుంది ఏఓవి పైరో డ్యామేజ్ ఓకే ఆఫ్ హర్ అటాక్ అదొకటి దాని తర్వాత ఆల్ ఎలిమెంటల్ అండ్ ఫిజికల్ రెసిస్టెన్స్ వచ్చేసి ఎక్స్ట్రా ట్వంటీ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది సో ఓవరాల్ ఫార్టీ పర్సెంట్ ఎలిమెంటల్ రెసిస్టెన్స్ అయితే ఇంక్రీజ్ అవుతుంది ఓకే అండ్ డిఫరెన్సెస్ సి జీరోకి సీ టూకి వచ్చేసి అరౌండ్ ఫార్టీ టు ఫిఫ్టీ వరకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే డ్యామేజ్ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి అనమాట అండ్ వన్స్ ఎవ్రీ టెన్ సెకండ్స్కి ఇది సీ టూ అయితే ట్రిగర్ చేయొచ్చు కాన్సులేషన్ది సి త్రీ వచ్చేసి ఏంటంటే నార్మల్ అటాక్ త్రీ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంది సో కాన్సులేషన్ ఫోర్ ఏం చేస్తుంది అంటే మనకి ఆలిచినో బ్లెడ్ డైరెక్టివ్ అంటే స్కిల్ యూజ్ చేసిన తర్వాత మీరు బర్స్ట్ యూజ్ చేస్తే ఏదైతే బర్స్ట్ కూల్ డౌన్ ఉంటుందో టూ సెకండ్స్ అయితే డిక్రీజ్ అవుతుంది దాని తర్వాత ఫిఫ్టీన్ ఎలిమెంటల్ ఎనర్జీ అంటే ఎనర్జీ అయితే రీస్టోర్ చేస్తుంది అనమాట టెన్ సెకండ్స్కి ఒకసారి ఇది అయితే ట్రిగర్ అవుతుంది ఓకే దాని తర్వాత సీ ఫైవ్ వచ్చేసి బర్స్ట్ యొక్క ప్రీ లెవెల్స్ అయితే ఇంక్రీజ్ చేస్తుంది కాన్సులేషన్ సిక్స్ వచ్చేసి ఇది సింపుల్గా మనకి ఏం చేస్తుంది అంటే బర్స్ట్ డ్యామేజ్ వచ్చేసి మనకి ఇంక్రీజ్ చేస్తుంది ఓకే అది కూడా ఎట్లా అంటే బాండ్ ఆఫ్ లైఫ్ అండ్ ఆలిచిన ఓవరాల్ అటాక్ మీద సెవెన్ హండ్రెడ్ పర్సెంట్ వరకు బర్స్ట్ డ్యామేజ్ అయితే ఇంక్రీజ్ చేస్తుంది ఓకే అండ్ దాని తర్వాత స్కిల్ యూజ్ యూజ్ చేసిన తర్వాత నార్మల్ అటాక్స్ అండ్ బర్స్ట్ టెన్ పర్సెంట్ క్రిట్లేట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది వాటికి అండ్ సెవెన్ పర్ సెవెంటీ పర్సెంట్ క్రిట్ డ్యామేజ్ కూడా వస్తుంది అనమాట ఫర్ ట్వంటీ సెకండ్స్ ఈ ఎఫెక్ట్ వచ్చేసి ఎవ్రీ ఫిఫ్టీన్ సెకండ్స్కి ఒకసారి మనకి ట్రిగర్ అవుతుంది సో ఇవి కాన్సిలేషన్స్ వచ్చేసి సో టీమ్స్ ది బెస్టింగ్స్లో టీమ్ వచ్చేసి నాకైతే ఇదే అనిపిస్తుంది ఆర్లిజీనో జాంగ్లీ బెనిట్ కాజుహా కాజుహా ప్లేస్లో మీరు సుక్రోస్ కానీ ఆర్ఎల్స్ మీరు మన ఫ్రీ యానిమో యూనిట్ లెనిట్ని కూడా మీరు యూజ్ చేయవచ్చు బై బికాస్ మీ మనకి ఎలిమెంటల్ రెసిస్టెన్స్ అయితే డిక్రీస్ చేయాలి ఫోర్ పీస్ వర్డర్స్ అండ్ తోటి సో అట్లా అండ్ బెనిట్ అందరి దగ్గర ఉంటుంది మోస్ట్లీ సో అట్లా అండ్ జాంగ్లీ నేను సజెస్ట్ చేసే మాత్రం పక్కా షీల్డ్ అయితే ఉండాలి ఆలోచినో టీమ్లా షీల్డ్ లేకపోతే మీకు ఇబ్బంది అవుతుంది బికాజ్ ఎనిమిస్ అటాక్ చేస్తారు మీకు ఇంటరప్షన్ రెసిస్టెన్స్ ఉండదు అండ్ మీ యొక్క కాంబో అయితే డిస్టర్బ్ అవుతుంది దాని తర్వాత మీ హెల్త్ కూడా పోతుంది అండ్ హీలర్స్ కూడా హీల్ చేయలేరు ఒకవేళ మీకు ఎనర్జీ ఇష్యూస్ ఉంటే మాత్రం మీకు రాడు పడ్డట్టే సో అట్లా ఒక షీల్డర్ అయితే ఉండాలి అండ్ తోమ అంత యూజ్ కాదు అండ్ రిమైనింగ్ షీల్డర్స్ కూడా అంత మంచిగా అయితే లేరు ఓకే ఎక్సెప్ట్ జాంగ్లీ బాగుండు అండ్ మోస్ట్లీ ఇప్పటిదాకా అందరి దగ్గర జాంగ్లీ అయితే ఉండొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఓవర్లోడ్ టీమ్ సో ఓవర్లోడ్ టీమ్లో ప్రజెంట్ నా దగ్గర అయితే షవరస్ అయితే లేదు సో అందుకే లీసానైతే పెట్టిన లీసా ప్లేస్లో షవరస్ని ఇమాజిన్ చేసుకోరు మీరు సో శవ్ర షవరస్ సెకండ్ బెస్ట్ ఇన్ స్లాట్ టీమ్ ఓవర్లోడ్ ఆలిచినో మేబీ ఫ్యూచర్లో ఇంకా ఓవర్లోడ్కి ఇంకా మంచి హైప్ అయితే రావచ్చు నాట్లన్ రిలీజ్ రిలీజ్ అయినాక అండ్ వాటి యొక్క క్యారెక్టర్స్ రిలీజ్ అయినాక ప్రజెంట్ మీరు ఇక్కడనైతే క్లిప్ చూడొచ్చు ఆది చెబ్రోది సో అట్లా మీకు ఎట్లా అనిపించిందో చూసి కింద కామెంట్స్లో అయితే చెప్పండి ఓకే సో ఓవరాల్ ఓవర్లో టీమ్ అయితే నేను కూడా యూజ్ చేద్దామని అయితే చూస్తున్నా ఓకే ఫ్యూచర్లో చెవరాస్ వస్తే అది కూడా చూద్దాం అసలు రాదు అట్లా ఇది వేపరైజ్ టీం మోస్ట్లీ ఎఫ్ టుపి క్యారెక్టర్స్ మీరు సేమ్ యాజ్ ఐ సైడ్ కాజుహా లేకపోతే మీరు కాజుహా లేకపోతే మీరు లెనెట్ని కూడా యూజ్ చేయొచ్చు ఇది వేపరైజ్ టీమ్ ఓకే బట్ వేపరైజ్ టీంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్లిచీనోకి అట్లీస్ట్ ఒక హండ్రెడ్ అన్న ఎలిమెంటల్ మాస్టర్ మెయింటైన్ చేయడానికి ట్రై అయ్యి హండ్రెడ్ టు వన్ ట్వంటీ ఆర్ఎల్స్ కొంచెం అరౌండ్ టూ హండ్రెడ్ లోపు హండ్రెడ్ టు టూ టూ హండ్రెడ్ మధ్యలో ఎలిమెంటల్ మాస్టర్ అయితే మెయింటైన్ చేయనికైతే చూసుకోండి ఓకే ఎందుకంటే మీకు వేపు డ్యామేజ్ ఇంకొంచెం ఎక్కువ పడుతుంది అట్లా అని చెప్పేసి అంటున్నాను ఓకే ఎలిమెంటల్ మాస్టర్ అయితే కావాలి వేప్కి అది నేను కంప్లీట్ గైడ్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసిన ఎలిమెంటల్ మాస్టర్ ఏం చేస్తుందని చెప్పేసి సో వెళ్ళి చూడకపోతే చూడండి ఆర్ఎల్స్ లాస్ట్కి గెన్స్ అండ్ గైడ్ ప్లేలిస్ట్ ఉంటుంది అందులో కూడా చెక్ చేయవచ్చు సో అట్లా ఇవి టీమ్స్ అయితే బట్ 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 వన్ థింగ్ మీరు ప్రెసెంట్ చూస్తున్న క్యారెక్టర్స్ ఆలిచిన పక్కన ఎవరైతే ప్రజెంట్ క్యారెక్టర్స్ ఉన్నారో ఫురీనా కోకోమి బైజు వీళ్ళని అయితే మీరు యూజ్ చేయలేరు ఎస్పెషలీ ఫురీనా అయితే మీరు యూజ్ చేయలేరు డ్యామేజ్ బోనస్ వస్తుంది కదా అని మీరు వాడొచ్చు బట్ వన్ థింగ్ మీరు మర్చిపోయేది ఏంటంటే మీకు అక్కడ హీలింగ్ అయితే ఉండదు ఓకే అండ్ ఆలిచినోకి బర్స్ట్ అయితే యూజ్ చేయాలి ఒకవేళ మీకు ఎనర్జీ ఇష్యూస్ ఉన్నాయనుకో మీకు రాడ్ ఎట్లన్నా ఎందుకంటే క్యారెక్టర్ అయితే సస్తుంది సో అది అయితే గ్యారెంటీ అపోనెంట్స్ నుండి డ్యామేజ్ తీసుకుంటే అండ్ బాండ్ ఆఫ్ లైఫ్ ఉంది మన కాడ ఎస్ ఎక్స్ట్రా ఓకే సో అట్లా అండ్ హీలర్స్ ఎందుకు వర్క్ కారంటే మనకి ఆలిచినో ప్యాసివ్లో ఆల్రెడీ ఉంది ఆమె బస్ట్ నుండి మాత్రమే కాంబాట్లో ఉన్నప్పుడు హీల్ చేసుకోగలుగుతుంది ఓపెన్ ఫీల్డ్ ఉన్నప్పుడు వేరే క్యారెక్టర్స్ నుండి అయితే హీలింగ్ అయితే తీసుకుంటుంది ఓకే అంతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫురీనా ఈజ్ బ్యాడ్ చాయిస్ ఫర్ ఆలిచినో సో ప్రోస్ అండ్ కాన్స్ అండ్ నా ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం యాడ్ చేస్తే ఇలా ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోస్ ఈజీ కాంబో మీరు కాంబో మెయింటైన్ చేయవచ్చు బట్ మనకి ఇలా కాంబో మీటర్ లేదు కాబట్టి మనకు కాంబోని అయితే తెలియదు బట్ స్టిల్ మీరు ఫాస్ట్గా అటాక్ చేస్తుంది ఆలిచిను సో మీకు ఆ ఎక్స్పీరియన్స్ మస్తు మస్తు అనిపిస్తుంది బై యూజ్ చేస్తుంటే మాత్రం ఫటాఫట ఫట ఫటా ఫటా కొట్టేస్తూనే ఉంటుంది అపోనెంట్స్ని ఛార్జ్ అటాక్లో ఛార్జ్ అటాక్ యూజ్ చేసినాక మస్తు అనిపిస్తుంది అదొకటి సెకండ్ ప్రో వచ్చేసి మనకి రా డ్యామేజ్ ఎక్కువ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు మోనో పైరో టీమ్ తీసుకుంటే పైరో డ్యామేజ్ సాలిడ్ చేస్తుంది సో ఎక్కడ పోయినా సరే మీకు ఆమె ఒఫిషియల్ రా డ్యామేజ్ అయితే సాలిడ్గా ఉంది అండ్ దీన్ని మీరు కన్సిడర్ చేయవచ్చు ఒకవేళ మీ దగ్గర ఇందాక అయిపోయిన టీమ్స్ ఉంటే ఫైవ్ స్టార్స్ కూడా ఉంటే మీరు పక్కా పుల్ చేసుకోవాల్సిందే పక్కా పుల్ చేసుకోవాల్సిందే మస్తు మంచి డ్యామేజ్ అయితే వేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఏఓవి అండ్ ఏఓవి ఎందుకు అంటే యాజ్ ఎ సెడ్ స్కిల్ యూజ్ చేసినప్పుడు అపోనెంట్స్ ఉంటే అపోనెంట్స్ ఉంటే సరౌండింగ్ ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే అండ్ మీరు స్కిల్ యూజ్ చేయగానే మీరు రొటేషన్ కంప్లీట్ చేసుకొని ఈ చార్జ్ అటాక్ యూజ్ చేసే టైంలో అపోనెంట్ చనిపోతే మీకు డ్యామేజ్ బోనస్ వస్తుంది వన్ థర్టీ పర్సెంట్ ఆఫ్ బాండ్ ఆఫ్ లైఫ్ వస్తుంది ఆమె మ్యాక్స్ హెచ్పిలా సో అది మీకు బోనస్ డ్యామేజ్ ఇస్తుంది సో అట్లా సింగిల్ అంటే మీకు రొటేషన్ చేసినప్పుడు మీకు వన్ థర్టీ పర్సెంట్ వచ్చేది రాంది అయితే తెలియదు బట్ గ్యారంటీగా మీకు సెకండ్ స్టాక్ అయితే వస్తుంది సెకండ్ స్టాక్ వన్ థర్టీ అయినా వస్తుంది లేదంటే వన్ ఫార్టీ అని వస్తుంది రెండు మధ్యలో ఏదో ఒకటి వస్తుంది ఆ అల్సి వస్తుంది ఓకే సో అది అయితే వస్తుంది మీకు పక్కా నెక్స్ట్ వచ్చేసి సూపర్ ఎఫ్ వెపన్ అంటే ఏంది అంటే వైట్ ట్యాసిల్ వైట్ అస సాలిడ్ వెపన్ నేను చాలా వీడియోస్లో చెప్పిన చాలా క్యారెక్టర్స్కి యూజ్ చేసుకోవచ్చు అది ఓకే కొన్ని వీడియోస్లో క్రిటిసైజ్ చేస్తున్నట్టు అన్నారు అంటే అనవసరంగా చెప్తున్నా అని అయితే అన్నారు బట్ అది సూపర్ సాలిడ్ వెపన్ త్రీ స్టార్ అయినా అని అది సాలిడ్ వెపన్ అది అట్లా ఎందుకంటే క్రిటిలైట్ ఇస్తుంది అండ్ నార్మల్ అటాక్ డ్యామేజ్ ఇంక్రీజ్ చేస్తుంది అట్లా చార్జ్ అటాక్ ఫ్లై ఇది ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంది నిజం చెప్తున్నాం మస్తు బాగుంది బట్ ఇప్పుడు కాన్స్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ సో కాన్స్ ఏంటంటే మనకి యాజ్ అసైడ్ చార్జ్ అటాక్ మనకి మంచిగా ఫ్లై చేస్తున్నాం పోతున్నాం మీరు ఒకవేళ మర్చిపోయి కాంబోస్ చేసే టైంలో ఒత్తిరు అనుకో అప్పుడు కొంచెం కాంబో అయితే డిస్టర్బ్ అవుతుంది బై మీరు మిడ్ ఫైట్లో ఒకవేళ ఫ్లై చేస్తే చూసుకోక కానీ ఆర్ఎల్స్ మీరు ఇంటెన్స్ సిచ్యువేషన్లో మీకు ఏం చేస్తున్నామో తెలియకపోతే అక్కడ మాత్రం మీకు కొంచెం ట్రబుల్ అవుతుంది బట్ లైట్ తీసుకోవచ్చు అక్కడ ఓకే అండ్ దాని తర్వాత ఇదే స్టామినా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది స్టామినా ఫార్టీ అయితే కన్జ్యూమ్ చేస్తుంది బట్ స్టిల్ మనకి స్టామినా కన్జ్యూమ్ చేసిన స్పీడ్ అయితే ఉంటుంది ఎక్స్ప్లోర్ చేయడానికి స్పీడ్ ఉంటుంది సో అది మైండ్లో పెట్టుకోవాలి సో అట్లా నెక్స్ట్ వచ్చేసి ఎఫ్టుపీ ఫ్రెండ్లీ అయితే కాదు ఎఫ్టుపీ ఫ్రెండ్లీ వెపన్ ఉంది మళ్ళీ ఎఫ్టుపీ ఫ్రెండ్లీ కాదు అంటున్నాం అంటే ప్రజెంట్ ఇప్పుడిప్పుడు గెన్సన్లకు వచ్చిన వాళ్ళు లైక్ లాస్ట్ వర్జన్లో గెన్సన్కి వచ్చిన వాళ్ళకైతే ఎఫ్టుపీ ఫ్రెండ్లీ అయితే కాదు వాళ్ళు చిన్నాం ఎస్ మీకు ఆర్టిఫాక్ట్స్ అయితే ఉంటాయి ఓకే ఆర్టిఫాక్ట్స్ ఉంటాయి బట్ వెపన్స్కి వచ్చేసరికి ఏంటంటే వైట్ నాసులు కొందరు దగ్గర ఉంటుంది కొందరు దగ్గర ఉండదు అండ్ ఫైవ్ స్టార్ వెపన్స్ మోస్ట్ ఆఫ్ ది సజెషన్స్లో ఫైవ్ స్టార్ వెపన్సే ఉన్నాయి అండ్ ఫైవ్ స్టార్ వెపన్స్ అందరి దగ్గర ఉండవు అండ్ ఫోర్ స్టార్లో మనకి బ్లాక్ లిఫ్ ఉంది కానీ దానికి మీరు పుల్స్ అయితే సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది ఫైవ్ పుల్స్ అయితే మీరు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది సో అట్లా ఓవరాల్ అంతా ఎఫ్టుపీ ఫ్రెండ్లీ అయితే కాదు అండ్ కొన్ని మాకు వచ్చేసి కంటెంట్ కనుక లాక్ అయి ఉన్నాయి సో అది కొంచెం ట్రబుల్ మనకి సో అట్లా సో ఎఫ్ పీ ఫ్రెండ్లీ అయితే కాదు అది కూడా కొత్తగా వచ్చే ప్లేయర్స్కి బట్ పాత ప్లేయర్స్కి ఆర్ఎల్స్ ఆల్రెడీ ఒక త్రీ ఫోర్ మంత్స్ నుండి ఆడుతున్న వాళ్ళకైతే నడుస్తుంది క్యారెక్టర్ అట్లా అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ కాంప్లికేటెడ్ కిట్ లైక్ బేసిక్ సింపుల్గా ఉండేది లైక్ సింపుల్గా చెప్పేసేవచ్చు మా కిట్ ఏందో బట్ దాన్ని కాంప్లికేట్ చేసిర్రు అది కూడా ఎట్లా అంటే టెక్స్ట్ విధంగా ఆర్ఎల్స్ రీసెంట్గా వీళ్ళు ఇది ఎక్కువ చేస్తున్నారు అనమాట ఓయవర్స్ క్యారెక్టర్స్ యొక్క కిట్నీ ఇంకా కాంప్లికేటెడ్ చేస్తున్నారు అక్కడ ఉంది మనకు అదే బస్ బఫ్ వస్తుంది ఓవరాల్ టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ కంటే ఎక్కువ రాదు బౌండ్ ఆఫ్ లైఫ్ బట్ దాన్ని తిప్పి తిప్పి అటు వేసి వేసి దోషం ఆడిందా ఎండిందా అన్నట్టు అటు ఇటు వేసి మళ్ళీ అదే చెప్తున్నారు వీళ్ళు సో అట్లా అదొకటైతే నాకు చిరాకు వచ్చింది అండర్స్టాండింగ్ చేసుకునేటప్పుడు మాత్రం అండ్ ఓవరాల్ నా ఎక్స్పీరియన్స్ అయితే నేను ఎయిట్ ఆఫ్ టెన్ బై క్యారెక్టర్ బాగుంది నాకు నిజంగా అండ్ డే వన్ రోజు నేను ఎక్స్పెక్ట్ చేయలే వస్తుందని అసలు నిజంగా నాకు హోప్స్ కూడా లేకుండా లైట్ తీసుకున్నా రాకపోతే వదిలేద్దామని కూడా ఫిక్స్ అయిపోయినా క్యారెక్టర్ని బట్ వచ్చింది నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది టు బి ఆనెస్ట్ ఇప్పటిదాకా అండ్ స్టాఫ్ ఆఫ్ హోమా ఎక్స్ట్రా ఒకటి ఉంది అది ఈమె కోసమే సేవ్ చేసిన ఈమె సిగ్నేచర్ అయిపోను రాకపోతే నేను స్టాఫ్ ఆఫ్ హోమా ఈమెకి ఇచ్చేద్దామని సో అదనమాట సో టచ్ ఫర్ దిస్ వీడియో ఒకవేళ మీకు వీడియో నచ్చిన ఉంటే లైక్ చేయడం మర్చిపోకండి ఓకే అండ్ షేర్ ఎవరు షేర్ చేస్తలేరు ఇది అయితే మంచి పద్ధతి కాదమ్మా రేపు గివ్ అప్ వేసి ఒకవేళ ఏమైనా ఇచ్చినా కానీ నేను షేర్ చేయని వాళ్ళని అస్సలని సెలెక్ట్ చేసుకోనమాట గుర్తుపెట్టుకోండి సో షేర్స్ అయితే చేయండి అండ్ డిస్క్రిప్షన్ చదవడం మర్చిపోకండి గెన్షన్ ఇంపాక్ట్ ఒకటే కాదు గెన్షన్ రిలేటెడ్ ఒకటే కంటెంట్ నేను చెయ్యను డిఫరెంట్ గేమ్స్ అండ్ డిఫరెంట్ కంటెంట్స్ కూడా నేను ట్రై చేస్తా ఓకే దస్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో అండ్ ఆదిత్య బ్రో ఛానల్ని చెక్ చేయడం మర్చిపోకండి Bye.